గోబాద్ జిల్లాల సుమారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో మిరప తోటలు రైతులు సాగు చేయడం జరిగింది ఇది సాగు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమైందంటే ఒక పది మంది రైతులు కనుక పెడితే ఒక రైతుకు ఎక్కువ మంచి పంట పండి దిగుబడి వచ్చి ధర ఎక్కువ వచ్చి డబ్బులు రావడం వల్ల మా మేము మాకు సుతో పెడితే పంటతుంది అనే ఆలోచనతోటి రైతులంతా మొగ్గు చూపి మిరపతోట వేయడం జరిగింది ఈ విత్తనాలు అనేటి ప్రభుత్వం వైఫల్యంతో రైతులకు సరి అయిన సమయంలో నాణ్యమైన విత్తనాలు అది ప్రభుత్వం సర్టిఫై చేసి విత్తనాలు సప్లై చేయకపోవడం వల్ల కొంతమంది దళారులు చేసే మోసాలకు ఈ విత్తనాలే నాణ్యత లేకపోవడం వల్ల పంటలు ఇప్పుడు సుమారు నూటికి డెబ్బై ఐదు శాతం మైబాబ్ జిల్లాల బొబ్బరోగం వచ్చి ఒక ఎకరానికి ఇప్పటి వరకే దాదాపు యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో విత్తనాలకైతే ఏంది దుక్కులకైతే ఏంది ఎరువులకైతే ఏంది పురుగు మందులకైతే ఏంది ఒక డెబ్బై యాభై డెబ్బై మధ్యలో రైతులు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి పోయిన సంవత్సరం ఇదే పరిస్థితి ఈ సంవత్సరం ఇదే పరిస్థితి గత రెండు మూడేళ్ళ కాంచి రొటీన్గా ఈ పంట నష్టాలతోటి రైతులు చచ్చిపోతున్నారు ఈ దాదాపు ప్రభుత్వానికి ఏం మాత్రం రైతులకు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏముండేదంటే గవర్నమెంట్ సర్టిఫై చేసిన విత్తనాలని రైతులకు సప్లై చేసేది ఆ సిస్టమ్ని తీసేసి ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేట్ మీద విత్తనాలు సప్లై చేసుకోమని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల విడిగా నైకిలు విత్తనాలు తీసుకొని వచ్చి ఇవ్వడం వల్ల ఈ అమాయకమైన రైతులు పంటలు పెట్టుబడి పెట్టి అప్పులు ఇచ్చిన వాళ్ళ ముంగట ముఖం సాటేసుకొని ఈ అప్పు కట్టకపోతే ఈ ఊళ్ళే ఈ ఇచ్చిన ఆయనకు నేను ముఖం ఎట చూపించుకోవాలని మన వేదనతోటి ఈ పురుగు మందులు తాగి చచ్చిపోవడం జరుగుతున్నది ఇది గత మూడు నాలుగు సంవత్సరాల కానీ జరిగిన చూత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా ఇప్పటికే దాదాపు వేసి ఒక రెండు నెలలు కాలేదు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇదే పంటల మీద కనుక పరిశీలించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకొని శాత సాంకేతిక తోటి సలహాలు ఇచ్చుకుంటూ కనుక రైతులను ప్రోత్సహించకపోతే ముందు ముందు ఇంకా రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి రైతులకు న్యాయం చేసే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాండా అయితే మాది ఏక్రం పొలం పెట్టినాం మిర్చి తోట గుబ్బ రోగం రావడంతో లక్షల లక్షలు పెట్టినా ఇది మంచి రావట్లేదు పంట అనేసి ఎన్నిసార్లు మందు కొట్టాలని భరించలేక ఆ బాధ భరించలేక పురుగుల మంది తాగి చనిపోయిండు అయినా ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా ఆ పంట పైకి రావకపోవడం వలన ఎన్నిసార్లు మందులు తెచ్చి పోసినా కూడా రావట్లేదు పురుగుల మందు తాగి చనిపోయిండు